फ्रेंड्स अंदर की नमस्कार मरी मन वीडियो कठोपनिषत् पार्ट टू तेसक अंदर विशेषम आत्मज्ञा बोध गुरी मन तक मित्र श्रेयस्कर वेर सुखकरमी वेर अभी रेडू विभिन्न फलाल वाट द्वारा मनि बंधिस्ट శ్రేయస్కరమైనవి స్వీకరించిన వారికి శ్రేయస్సు అనుగురుతుంది. సుఖకరమైనవి అంటే ప్రియమైన వాణిని కోరుకున్నవాడు లక్ష్యం నుంచి పతనం చెందుతాడు. ఇక్కడ ప్రియమైనవి శ్రేయస్కరమైనవి రెండుంటాయి. ఇవి రెండింటిలో మనం ఏదైనా కోరుకోవచ్చు. ఎవరైతే శ్రేయస్కరమైనటువంటి వాటిని కోరుతాడో వాడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ప్రియమైన వాటిని ఎవరైతే కోరుకుంటాడో వాడు లక్ష్య సాధనలో పతనం అవుతాడు. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ఇద్దరు మిత్రులు వీళ్ళిద్దరూ కాశీ యాత్ర కోసం బయలుదేరారు. శివుణ్ణి దర్శించి రావాలి అని ఇద్దరు బయలుదేరారు. బయలుదేరితే వాళ్ళు మార్గ మధ్యంలో ఒక పట్టణంలోకి వస్తారు. ఒక పట్టణంలోకి ప్రవేశిస్తారు. ఆ పట్టణంలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి అందాలు, మద్యం షాపులు, క్లబ్బులు అన్నీ ఉన్నాయి వాడికి. అందులో ఒకడేం చేశాడంటే, అబ్బో ఎన్ని అందాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత మంది అద్భుతమైనటువంటి ఆనందంలో ఉన్నారు అని వాటికి భ్రమిసిపోయి, ఒరే కాశీ కావాల్సింటే నువ్వో, నేను రాను, నేను ఇక్కడే ఉంటా, అక్కడే ఉందిరా, ఆడే ఉంది గుడి తప్ప, ఇక్కడ కదా అన్నీ ఉండేది అని వీడు మధ్యలో ఆ పట్టణంలో ఆగిపోతాడు. అని వాడు ఆ రాజ్యం బయట వెళ్ళిపోయి అక్కడ ఒక గుడిసి ఉంటే అక్కడ వీడు ఎప్పటికైనా వస్తాడు మిత్రుడు అని అక్కడ ఎదురు చూస్తుంటాడు. వాడు వెళ్ళడు, ఫ్రెండ్స్ కదా, వీడికి తెలుసు వీడు ఎప్పుడైనా అక్కడికి వస్తాడు అని. ఎందుకంటే ఇది వీడు అసత్యంతో ఉన్నాడు. ఇడ వీడు ఎప్పటికైనా నేను ధ్యానం చేయనమ్మా, నాకు వద్దమ్మా, నాకెందుకమ్మా అన్నవాళ్ళు ఏ రోజైనా సరే అది ఎందుకులే అన్నవాళ్ళు ఇంకొక రోజు ధ్యానం లేక వస్తారు. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి, చేతులు కట్టుకొని వెళ్ళ ముసుకొని మనం ధ్యానం చేసుకుంటూ వాళ్ళ కోసం అట్లా వీడు రాజ్యం బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. వీడు ఇక్కడ ఏం చేశాడంటే వెతికిపోయిన డబ్బుతో బాగా అన్ని రకరకాలైనటువంటి మద్యము ఇవన్నీ ఆడ క్లబ్బులు, డ్యాన్సులు, గిన్సులు, సినిమాలు, షికార్లు అన్నీ ఎంజాయ్ చేసి డబ్బులు అయిపోయింది. అయిపోయిన తరువాత వీడు దీనికి బానిసయ్యాడు కదా, మళ్ళా కావాలి కదా, దొంగతనము చేయడం మొదలుపెట్టాడు. రాజభటులు పట్టుకున్నాడు, అతనికి శిక్ష, ఉరశిక్ష వేయబోయాడు. ఈ విషయం తెలుసుకున్నాడు బయట ఉండేటువంటి మిత్రుడు. అతను వచ్చి అక్కడికి ఆ రాజుతో మాట్లాడి అతనికి చెప్పి ఈ మిత్రుడిని విడిపించుకొని, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే శ్రేయస్కరమైనవి ప్రేయస్కరమైనవి ఈ రెండు రకరకాలు. నీవు శ్రేయస్కరమైనవి కోరుకుంటే నీకు శ్రేయస్సు వస్తుంది, నీకు ఉన్నతి వస్తుంది. ఏవైతే ప్రియమైనవో వాటిని కోరుకుంటే నీ జన్మ లక్ష్యము పతనం అవుతుంది నాయన, నీ ఇష్టము, నువ్వు ఏటినైనా కోరుకోవచ్చు అనని. శ్రేయస్కరమైనది సుఖకరమైనది రెండు మనిషిని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి ఆరింటిని వివేచన చేస్తాడు. సుఖకరమైన దానిని వదిలిపెట్టి శ్రేయస్కరమైన దాన్ని ఎంచుకుంటాడు. బుద్ధిహీనుడు శారీరక వృద్ధి, రక్షణ మొదలైనవి ఎంచి సుఖకరమైన దానిని కోరుకుంటాడు. ఇక్కడే బుద్ధుడు బుద్ధిహీనుడు ఇద్దరు వస్తారు. బుద్ధి ఉన్నవాడు, బుద్ధి లేనివాడు. ఎవరి బుద్ధి అయితే వికసించి ఉంటుందో వాడు కేవలము శ్రేయస్కరమైనవి మాత్రమే కోరుకుంటాడు. శ్రేయస్కరమైన వాటిని పొందేటప్పుడు మొట్టమొదట కష్టముగానే ఉంటుంది. అయినా వాడు దాన్ని కోరుకుంటాడు. ఎందుకని? అది సత్యమని వాడికి తెలుసు కాబట్టి. రెండవ వాడు బుద్ధిహీనుడు. అర్థమైందా? నేను కాళ్ళు ముసుకొని కూర్చోలేనబ్బా, కళ్ళు ముసుకోలేనబ్బా, కష్టము, అంత దూరం నడవలేను. అర్థమైందా? ఇవన్నీ వద్దు, హైగా టీవీ ఉంది, ఇంట్లో టీవీ చూసుకొని కూర్చుంటాను అని వాడు టీవీ కోరుకుంటాడు, మనం ధ్యానం కోరుకుంటాం. అంటే వాడు శారీరక సౌఖ్యము, అర్థమైందా, మనసు యొక్క ఆకర్షణ అట్లాంటి ఆనందాలు వాడు కోరుకుంటాడు. వీడు శ్రేయస్కరమైనవి మాత్రమే బుద్ధి ఉన్నవాడు కోరుకుంటాడు. వివేచన ఉంటుంది బుద్ధి ఉన్నవాడికి, వివేకం ఉంటుంది. బుద్ధిహీనుడికి వివేచన ఉండదు. వీడు ఆ రెండు అక్కడ పెడితే ఏది సత్యం? ఇప్పుడు నచికేతుడు అదే కదా చేశాడు,
ఇప్పుడు నచికేతుడు బుద్ధి ఉన్నవాడా బుద్ధిహీనుడా? బుద్ధి ఉన్నవాడు, వాడు బాలుడైనా బుద్ధి ఉన్న బాలుడు. రెండు పెట్టాడు ఆయన. ఇగో ఈ పక్క ఇది ఉంది, నువ్వు వేసిన ప్రశ్న, ఈ పక్క ఇగో ఇవన్నీ ఇస్తున్నా నీకు, నీకు మంచి శరీరం ఇస్తాను, వయసు ఇస్తాను, మంచి కన్యలు ఇస్తాను, బిల్డింగ్ ఇస్తాను, డబ్బు ఇస్తాను, రాజ్యాలు ఇస్తాను, సుఖాలు ఇస్తాను, ఆయుష్ ఇస్తాను, ఏం కావాలంటే అది ఇచ్చేస్తా తీసుకో అని అంటే మనవాడు ఏం చేశాడు, నాకు అవి ఏవి వద్దు, నాకు ఇదే కావాలి అని అడిగాడు. బుద్ధి ఉన్నవాడు మాత్రమే నిత్యమైన వస్తువుని, శాశ్వతమైన వస్తువుని, అసలైన వస్తువుని, సత్యమైన వస్తువుని, దాన్ని మాత్రమే కావాలని కోరుకుంటాడు. బుద్ధిహీనులు మాత్రమే తాత్కాలిక సుఖమునిచ్చేటువంటి వాటిని కోరుకుంటాడు. నచికేత, నువ్వు చక్కగా ఆలోచించి సంపదలను, అందమైన స్త్రీలను త్రోసిరాజన్నావు. ఏ మార్గంలో ఎందరో మనుష్యులు మునిగిపోతారో అది సంపదను లక్ష్యంగా పెట్టుకున్నది, ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదు. అంటే నేను ఏమిచ్చినా నువ్వు వద్దనేసావు. సంపదలు ఇస్తానంటే చాలామంది సంపదలు కావాలి నాకు అని అడుగుతారు, సంపదలు కావాలి నాకు అని అడుగు. నిజంగా మనం తెలుసుకోవాలి మిత్రులారా, మన ముందు ధ్యానంలో ఎవరు ఎదురు పడితే, ఎవరు మనకు దర్శనమిస్తే వారి శక్తికి తగిన ప్రశ్న అక్కడ మనం వేయవలే. నీ శక్తికి తగిన ప్రశ్న అక్కడ కాదు నువ్వు వేసేది. బ్రహ్మర్షి పత్రిజీ గారు మన దగ్గరకు వస్తే నా కాళ్ళు పెట్టదగ్గాలి సార్ అని అనకూడదు, అడిగితే ఆయన చెంపం పట్టి రెండు వేస్తాడు. ప్రధానమంత్రి మోడీ మన ఇంటికి మేధాకడకు వస్తే మా వీధిలో ఒక రోడ్డు వేయండి సార్, మా వీధిలో కొంచెం వర్షం ఇబ్బందిగా ఉంది సార్, రోడ్డు వేయండి సార్ అని అడుగుతామా? రోడ్డు వేసేదానికి సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్ ఉన్నాడు, ప్రధానమంత్రి కావాలా మనకు? కాబట్టి మనకు ఎవరు ఎదురు, ఎవరు మనకు దర్శనమిస్తే వారి శక్తికి తగిన ప్రశ్న మనం వేసేటట్టు ఉండాలి. అలాంటి ప్రశ్నే ఇక్కడ వేశాడు. ఏ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న ఇలా అర్థమైందా? యమధర్మరాజు మాత్రమే ఈ ప్రశ్నకి సమాధానము చెప్పగలడు, అందుకని ఆ ప్రశ్న ఆయనకి వేసి. కాబట్టి ఇతను అశాశ్వతమైనటువంటి వస్తువులు నువ్వు వద్దన్నానాయనా, సంపదలు వద్దన్నావు, చాలామంది అవే కోరుకుంటారు కానీ నువ్వు అవి కోరుకోలేదు. ప్రాపంచికత నడుమ జీవించే మూర్ఖులు తమను బుద్ధిశాలులుగా, విద్వాంసులుగా భావించి అడ్డదారిని అనుసరిస్తారు. గుడ్డివాడిచే చూపించబడే గుడ్డివాడి వలె వీళ్ళు మళ్ళీ మళ్ళీ జనన సుడిగుండంలో పరిభ్రమిస్తూ ఉంటారు. జ్ఞానబోధ చేయు గురువులు ఎందరో, జ్ఞానబోధ చేయు గురువులు కొందరే, సత్యమెరిగిన వాడు మన గురువు పత్రిజీ. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే అన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి గురువుల్ని నమ్మిన వాడు ఎలాంటి వాడంటే ఒక గుడ్డివాడిని నమ్మి దారిలో పోతే మనం ఎలా ఉంటాము? అలా ఉంటుంది కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అంటే వీళ్ళు సత్యాన్ని చెప్పేటువంటి స్థితిలో ఉండరు. ఇంకొకటి చెప్తున్నారు చూడండి, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది పోతారు, అలాంటి వాళ్ళ దగ్గరికే ఎక్కువ మంది వెళ్తుంటారు. కారణం ఏంది? ఆయన భ్రమలో ఉన్నాడు, అందరినీ భ్రమ లేకి ఉంచుతుంటాడు. ఆయన మనిషిని భ్రమ లాగుతుంది. అదేనా, సత్యం దగ్గరికి మనిషి చేరాలంటే టైం పడదు. ఇదే ఈరోజు ఒక మెసేజ్ పెట్టి అందరికీ, జబ్బులు తగ్గించేందుకు ఒక మంచి ఒక ఒక ధ్యానము, ఒక మంచిది ఇది ఇక్కడ పెడుతున్నాము రండి అని అంటే మొత్తం ఈ మూడు హాళ్ళు నిండిపోతాయి, 100 మంది వస్తారు ఇక్కడ. అదేనా, కఠోపనిషత్తు, మాండిక్యోపనిషత్తు, కేనోపనిషత్తు, నారాయణోపనిషత్తు, అంతేనా ఇవి చెప్తున్నావు రండి అంటే? ఎందుకంటే ఇది ఏమవులేదు, అది మనకు అర్థం కాదు మనకి. ఎందుకు అంటే మనిషిని మనస్సు లాగుతుంది, భ్రమల్లో ఎక్కువ జీవిస్తుంటారు. అందుకని ఇతను చెప్తున్నాడు, గుడ్డివాళ్ళు నన్ను వెనకపోబాకండి, అసలైన వాడిని పట్టుకుంటే నిన్ను అద్భుతమైన స్థితికి తీసుకెళ్తాడు అని. అడ్డదారిలో వెళ్ళే ధనాశచే తెలివి కోల్పోయిన మనోపక్వత లేని వారికి పరలోక నిజాలు అర్థం కావు, ఈ లోకమే సమస్తం, వేరే ఏలేదీ లేదు అని భావించేవారు మళ్ళీ మళ్ళీ నా వశం అవుతూ ఉంటారు. కేవలం ఉన్నదల్లా ఈ లోకమేరా, ఏ లోకం లేదురా, నువ్వు అలా అనుకుంటే నువ్వు మా లోకం రా నువ్వు, అర్థమైందా అని ఎవరైతే అంటుంటారో వాళ్ళకి శిక్ష ఏం తెలుసా?
బాగుంటారు వాళ్ళు, మళ్ళా ఆనందంగానే ఉంటారు. కానీ వాళ్ళకి శిక్ష ఏంది? మళ్ళీ రావాలి, మళ్ళీ నా చేతులు ఎదుర్కోబోతారు, చెప్తున్న నా వశం అయిపోతుంటారు. మళ్ళీ మళ్ళీ పుడతారు, మళ్ళా మరణిస్తారు, పుడతారు మళ్ళా మరణిస్తారు. కాబట్టి నా వశం కాకూడదు అని అంటే వాడు అద్భుతమైనటువంటి పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదు. విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరు. ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడు అరుదు, వినేవాడు అరుదు. అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే. అంటే అందరూ అన్నిటి గురించి, అంటే ఏదైతే ఈజీగా వస్తుందో దాని వెనకాల త్వరగా పడతారు, అందరూ త్వరగా పడతారు. ఏదైతే కొంచెం కష్టంగా సాధ్యమవుతుందో దానిని తెలుసుకునేవాళ్ళు అరుదు, వినేవాళ్ళు అరుదు, విన్నా కూడా ఆచరించేవాళ్ళు కూడా చాలా అరుదు చెప్తున్నాడు. అంటే ఒక ఆత్మను గురించి తెలుసుకోవాలి అని అంటే దాని వెనకాల తపన ఉండాలి. ఏముండాలి? తపన ఉండాలి, దానికి విశ్వాసం ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే తప్ప ఆ ఆత్మను గురించి తెలుసుకోవడము కష్టము. అందుకనే చెప్తున్నాడు యమధర్మరాజు, నాయన ఈ ఆత్మ పదార్థాల గురించి తెలుసుకునేవాళ్ళు చాలా అరుదు, చాలా అరుదు. అందుకనే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అర్హత కలిగిన శిష్యుడు ఉన్నప్పుడు మాత్రమే గురువు ఏది చెప్పాలో అది చెప్తాడు. శిష్యుడు అర్హత లేని వాడైతే సరైనటువంటి జ్ఞానము అందదు. ఇప్పుడు అర్జునుడు అర్హత కలిగాడు కాబట్టి కృష్ణుడు భగవద్గీతను చెప్పాడు. అదేవిధంగా నచికేతుడు ఇక్కడ అర్హత సాధించాడు కాబట్టి యమధర్మరాజు ఇది చెప్తున్నాడు, ఆత్మ గురించి చెప్తున్నాడు, మరణ విశేషాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి అరుదైన గురువు అరుదైన శిష్యుడు, ఇది ఇక్కడ ఇక్కడ గురువు అరుదే శిష్యుడు కూడా. అంటే ఎందుకని అరుదు అని చెప్తున్నాము అని అంటే ఈ సత్యం తెలుసుకునేవాళ్ళు చాలా అరుదు, చాలా అరుదు. ఎక్కడో కొద్దిమందే ఉంటారు, సత్యాన్ని అన్వేషించాలనేటువంటి తపన ఉన్నవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. ప్రాపంచికతతో నిండిన మనుష్యులు చెప్పే మార్గాల ద్వారా ఈ ఆత్మను తెలుసుకోలేము. ఎందుకంటే వారు అనేక విధాలుగా చెప్తుంటారు. అనుభూతి పొందిన వ్యక్తి ఉపదేశాలను పాటిస్తే గందరగోళం ఉండదు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఆత్మ గురించి చెప్పలేరు. ఎందుకని? వాళ్ళకి తెలియదు కదా, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక ఈ లడ్డు చేయడము మీకు మాత్రమే తెలుసు అనుకోండి, దీన్ని మేము ఎంత చెప్పినా ఆ తీపి, ఆ రుచి, ఆ టేస్ట్ రాదు, అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు ఈ లడ్డు గురించి నేను ఎంత ఉపన్యాసం ఇచ్చినా కూడా మీకు ఏమీ తెలియదు, వింటుంటారు అంతే, వింటుంటారు, శ్రవణానందం ఉంటుంది. అదే దీన్ని అంత లడ్డు మీ నోట్లో పెట్టేసాం అనుకోండి, మీరు ఎప్పుడైతే దాన్ని అనుభూతి చెందారో అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అది నేను చెప్పేదానికి నేను అనుభూతి చెందాలి, మీరు వినేదానికి కూడా దాన్ని అనుభూతి చెందాలి, అప్పుడు కరెక్ట్. అనుభూతి లేని వ్యక్తి ఎంత చెప్పినా సరే అది వేస్ట్, అది వేస్ట్. మరి ఈ ఆత్మ గురించి చెప్తున్నాడు చూడండి, ఈ ఆత్మ అణువు కన్నా సూక్ష్మమైనది కనుక తర్కానికి అతీతమైనది. ఆత్మ విషయంలో మాత్రము ఈ తర్క వితర్కాలకి అవకాశమే లేదు. ఎవరన్నా వచ్చి మన దగ్గర ఆత్మ గురించి వాదించినా, ఏదంటే అది చెప్పినా, మనము వాళ్ళతో వాదనకి దిగవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఎవరి అనుభూతి వాళ్ళ, అర్థమైందా? ఆత్మ అందరికీ ఒకే రకంగా కనిపించాల్సినటువంటి అవసరము లేదు, ఒకే రకమైనటువంటి అనుభవాలు అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎప్పుడు ఎలా కావాలో అప్పుడు వారికి అలా ఆత్మ తెలియజేయబడుతుంది, తెలియపరచబడుతుంది. అంతేగాని ఇక్కడ వాదానికి తర్కానికి తావు లేనే లేదు, తావు లేనే లేదు అని చెప్తున్నాను. ప్రియతముడా, నువ్వు పొందిన ఈ జ్ఞానం తర్కం వలన లభించేది కాదు. సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ఉపదేశించి దానిని పాటించినప్పుడు అది శ్రేష్టమైన జ్ఞానస్థితికి తోడ్కొని పోతుంది. నచికేత, సత్యనిష్ఠలో నువ్వు దృఢంగా నెలకొని ఉన్నావు, నీ వంటి విద్యార్థులు మాకు లభించుగాకా. నచికేతుడు చెప్తున్నాడు చూడండి, నీలాంటి శిష్యుడు నాకు ఉంటే,
ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. వినేవాళ్ళ శక్తిని బట్టి ఇక్కడ జ్ఞానం అందించబడుతుంటుంది. ఇప్పుడు కూడా అంతే, వినేవాళ్ళ శక్తిని బట్టి ఆ జ్ఞానం అందుతుంది. అంతేగాని చెప్పేవాడిది ఏం లేదు, ఇక్కడ చెప్పేవాడిది ఏం లేదు. శిష్యుడు అడిగేటువంటి ప్రశ్నలను బట్టి గురువు సమాధానం ఇస్తుంటాడు. మరి శిష్యుడి యొక్క శక్తి అద్భుతంగా ఉంటే అర్థమైందా, అద్భుతమైనటువంటి సమాధానాలు గురువు దగ్గర నుంచి పొందుతూ ఉంటాడు. అలాగా ఆ సత్య నిష్టలో, సత్యాన్ని గ్రహించుకునేటువంటి స్థితిలో నచికేతుడు ఉన్నాడు. ఇలాంటి విద్యార్థులే మాకు కావాలి కావాలి. మరి నువ్వు పొందినటువంటి ఈ జ్ఞానము తర్కం వలన రాదు. ఎంతసేపు నువ్వు వాదించుకుంటుంటే కాదు, కూర్చోవాలి, సాధన చేయాలి. చేస్తే అప్పుడు నువ్వు అనుభూతి చెందుతావు. ఇది కూడా ఎవరైతే అనుభూతి చెందాలో వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఎవరంటే వాళ్ళు చెప్తే అది మనకు తెలియదు. కర్మఫలాలు అశాశ్వతమైనవి అని నాకు తెలుసు. అశాశ్వతమైన వాటిచే ఆత్మను పొందలేము. అందుచేతనే అశాశ్వత వస్తువులచే నచికేత యాగాన్ని నిర్వర్తించిన నేను యమధర్మరాజు పదవిని పొందాను. అంటే ప్రాపంచికత వస్తువులు వెనకాల పడితే వాటి నుంచి పొందేటువంటి ఫలము కూడా అశాశ్వతమైనది అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఏది శాశ్వత వస్తువు దాని వెంబడి పడాలి. అశాశ్వతమైనటువంటి వస్తువులు వెంబడి పడరాదు. ఎందుకని, వాటి నుంచి వచ్చేటువంటి ఫలితము కూడా అశాశ్వతమే. నువ్వు ఎప్పుడైతే శాశ్వతమైన వస్తువు వెంట పడతావో వాటి నుంచి పొందేటువంటి ఫలితం నీకు ఎప్పుడు కూడా శాశ్వతముగానే ఉంటుందన్నమాట. ఎప్పటికీ నీతోనే ఉంటుంది అది. అలాగే నేను కూడా, నేనేం చేశాను తెలుసా, నచికేత యాగం చేశా. యమధర్మరాజు చెప్తున్నాడు, నేను నచికేత యాగము చేశాను. ఎందుకు? ఈ పదవి పొందేందుకు. ఈ పదవిని పొందేందుకు నేను కూడా ఆ యొక్క సమితలు, ఆ ఇటుకురాళ్ళు, అర్థమైందా, ఆ నెయ్యి ఇవన్నీ వేసి నేను కూడా యాగము చేశాను. వేటితో అయితే నేను యాగం చేశాను, అవన్నీ అశాశ్వతాలు. అలాగే నా పదవి కూడా అశాశ్వతమే. మరి ఎందుకు నా పదవి అశాశ్వతమైందంటే, నేను అశాశ్వతమైన వస్తువులతో నేను ఆ యాగం నిర్వర్తించాను కాబట్టి, దాని ద్వారా నేను ఈ పదవి పొందాను కాబట్టి, నేను పొందినటువంటి ఈ పదవి కూడా నాకు శాశ్వతము కాదు నాయన. నన్ను తొక్కేసి ఇంకొకడు రెడీ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కాబట్టి ఏది శాశ్వతమో దాని వెంబడి పడాలి ఎప్పుడు. మనం నువ్వు అడిగిన ఆత్మ ఎంతో శ్రమతో పొందదగినది, గోప్యమైన చోట నెలకొని ఉన్నది, హృద్గుహలో ప్రకాశించేది, చీకటి ప్రాంతంలో ఉన్నది, సనాతనమైనది. బుద్ధి వికాసం పొందినవాడు జ్యోతిర్మయమైనటువంటి ఆ ఆత్మను ఆధ్యాత్మ యోగం ద్వారా ధ్యానించి సుఖదుఃఖాలకు అతీతమవుతాడు. ఆత్మ ఎక్కడుందో చెప్తున్నాడు, ఆత్మ ఎక్కడుందో చెప్తున్నాడు. గోప్యమైన చోట నెలకొని ఉంది. అది గోప్యమైన చోటు అనంటే అందరికీ కనిపించినటువంటి చోటు అది. మన ఇంట్లో బంగారాలు వజ్రాలు నగలు ఉన్నాయి, వాటిని ఎత్తి ఆడ ఏలాడిస్తామా? తీయము. ఎందుకని, అవి విలువైనవి కాబట్టి, భౌతికంగా విలువైనవి కాబట్టి వాటిని తీసుకెళ్లి ఆడో లోకల్ లాకర్లో బాక్స్లో పెట్టి, దాంట్లో ఇంకో బాక్స్ పెట్టి లాకర్లో పెట్టి జాగ్రత్తగా దాన్ని పెట్టుకోవడం. మరి ఈ ఆత్మ వాటికంటే బహు విలువైనది. మరి దీన్ని ఎక్కడ ఉంచాలి? అతి గోప్యమైన చోట మాత్రమే అది ఉంచబడుతుంది. అన్యులు అక్కడికి చేరుకోలేరు, సాధారణమైనటువంటి వాళ్ళు అక్కడికి చేరుకోలేరు. మాయలు పగ్గీరు ప్రాణం ఎక్కడుందంటే ఏడుంది? చిలకలో ఉంది. చిలక ఎక్కడుంది? ఏడు సముద్రాల అవతలు ఎక్కడో చెట్టు తొర్రలో ఉంది. అక్కడుంది ఆత్మ. అంటే నీ ఆత్మని నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఏడు సముద్రాలు దాటాలి. అంటే ఏమని, ఏడు శరీరాలు దాటాలి. నువ్వు ఏడు శరీరాలు దాటాలి, అర్థమైందా? అప్పుడు మాత్రమే నువ్వు నీ ఆత్మని తెలుసుకోగలవు. అంత గోప్యమైన స్థలంలో దాన్ని భద్రంగా పొందుపరచబడిందని అది కూడా ఆ ప్లేస్ చెప్తున్నాడు. హృద్గుహలో ఉంది, హృదయము అనేటువంటి గుహలో ఉంది. హృదయము అని అంటే మనందరికీ తెలిసినటువంటిది గుండె అనుకుంటాం మనం.
కానీ గుండె కాదు. ఈ శరీరానికి గుండె, ఆత్మకి హృదయం ఎక్కడ ఉంటుందంటే, అదేందా ఇక్కడ నాభి ఉంది కదా, నాభికి పైన, నాభికి పైన ఇక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 9 అంగుళాలు ఈ ప్లేస్లో ఉంది అని చెప్తున్నాడు. హృద్గుహ అంటే ఈ ప్లేస్ ఇక్కడ ఉంది అనని చెప్తున్నాడు. ఇది ప్రకాశించేది కానీ చీకటి గుహలో ఉంది. చీకటి గుహలో ఉంది, ప్రకాశవంతమైంది అది, మళ్ళా ఉండేదేమో చీకటిలో ఉంది కానీ ఎప్పుడు అది వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. మరి ఎప్పటి నుంచి ఉంది? సనాతనమైనది అది. ఈరోజు నిన్నో మొన్నో పుట్టింది కాదు, అక్కడ పెట్టింది కాదు, ఎప్పటించో ఉంది అది, ఎప్పటించో అది ఉంది. బుద్ధి వికాసం పొందినవాడు, బుద్ధి వికాసం పొందినవాడు, బుద్ధి వికసించినటువంటి వాడు, మనస్సుని ఛేదించినటువంటి వాడు, అర్థమైందే, వాడు మాత్రమే అక్కడికి చేరుకోగలడు, దానిని దర్శించగలడు, దాని గురించి తెలుసుకోగలడు. ఎలా తెలుసుకోగలడు? ఆధ్యాత్మ యోగము అని చెప్పాడు దానికి. ఆధ్యాత్మ యోగము అదే ధ్యానం. ఆ ధ్యానము ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలడు. ఎవరైతే చేరుకుంటాడో వాడికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే, ఆత్మను చేరుకున్నటువంటి వ్యక్తికి సుఖ దుఃఖాలకు అతీతుడుగా జీవిస్తుంటాడు వాడు. ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో, ఆత్మను ఎవరైతే చేరుకుంటారో, వాడు సుఖ దుఃఖాలకి అతీతుడుగా జీవిస్తూ ఉంటాడు. సుఖము అంటుకోదు, దుఃఖము అంటుకోదు. సుఖాలు వస్తే పొంగడు, దుఃఖాలు వస్తే కుంగడు. శుభ అశుభ పరిత్యాగి అని అంటారు. ఎవరంటే వాడు యోగీశ్వరుడు. యోగీశ్వరుడు అలాంటి యోగీశ్వరులకు మాత్రమే ఈ ఆత్మ అందుతుంది. దీనిని పొందిన వాళ్ళందరూ కూడా యోగీశ్వరులే. ఈ సత్యాన్ని అర్హుడైన గురువు నుంచి విని విచారణ చేసి తెలుసుకోవాలి. అంటే ఇది ఇక్కడ గురువు స్థానం చాలా గొప్పదండి. అందుకనే గురువు లేని విద్య అనేది అలానే ఉంటుంది. గురువు లేని విద్య ఎట్లుంటుందంటే అది ఎట్టంటే పోతూ ఉంటుంది. అర్హుడైనటువంటి గురువు చెప్పగా వినాలి ఫస్ట్. రే ఆత్మ పదార్థం ఒకటి ఉందిరా నాయన నీలో, దాన్ని నువ్వు చేరుకోవాలంటే ఇగో ఈ సాధన చేయాలి అని గురువు చెప్పగా వినాలి. వినిన తర్వాత విచారణ చేసి తెలుసుకోవాలి. వినడం ఒకటి, విచారించడం ఒకటి, తెలుసుకోవడం ఒకటి. ఈ 3 స్టేజ్లు ఉన్నాయి. చెప్పింది శ్రద్ధగా వినాలి. అడు తర్వాత ఎక్కడుంది అది, ఎక్కడుంది వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలి. బస్ స్టాండ్లో దిగంగానే చెప్తారు, ఏమమ్మా ఫలానా తులసి మేడం ఇల్లాడంటే ఆడు చెప్తారు, బో అటు బో మీద అక్కడికి బో రైట్ తిరుగు ఆడండి. ఓకే శవాష్, ఆ చెప్పిన వాడు గురువు, అర్థమైందా? అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేస్తాం. ఎడ్దికి ఏం చేస్తాం? ఏమండి ఇక్కడ ఒక ఇల్లు ఉండాలి తులసి మేడం అని, ఆ ఇల్లు ఎక్కడ? ఇది విచారణ. ఈ విచారణ చేస్తూ పోతే అప్పుడు చివరికి ఆ ఇంటిని మనం పట్టుకుంటాం. విచారణ చేసిన తర్వాత ఏం చేయాలంటే, శరీరం నుంచి దానిని విడదీసి గ్రహించాలి. విచారణ చేసిన తర్వాత ఏం చేయాలి? శరీరం నుంచి దాన్ని విడదీసి గ్రహించాలి. అంటే చూడండి, ఈ శరీరం వేరే, ఆత్మ వేరే, అవునా? ఇప్పుడు ఇది ఈ ఇల్లు నాది అని అంటున్నాం. ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు నాది. అంతేగాని నేను ఇంటిని అవుతానా? అర్థమైందా? ఈ ఇల్లు రాఘవేంద్ర సారది అంటాం కానీ ఈ ఇల్లు రాఘవేంద్ర సార్ కాదు కదా. అంటే ఏమని, ఈ ఇంట్లో ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయన్ని ఆ రాఘవేంద్ర సారది అని అంటున్నాం. అప్పుడు ఏమైంది? రాఘవేంద్ర సార్ వేరే, ఇల్లు వేరే. ఇది విడదీయడం అంటే, ఇది విడదీయడం అంటే, అంటే ఈ శరీరం వేరే, ఆత్మ వేరే. అంటే నేను వేరే, ఈ ఇల్లు అనేటువంటి శరీరము వేరే. అంటే ఈ సత్యానికి మనం చేరుకోవాలి, ఈ సత్యం తెలుసుకోవాలి. నేను శరీరము రెండు అన్నీ ఒకటే అనుకోకూడదు. సో ఇది కొన్ని అనుభవాల ద్వారా మనకు తెలిసి వస్తుంది. కొన్ని అనుభవాల ద్వారా మనకు తెలిసి వస్తుంది. ఎస్, మనకు ధ్యానం చేసే కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నేను ఈ శరీరాన్నే మనసునే బుద్ధినే అని అనుకున్నప్పుడు ఎస్ అద్భుతమైనటువంటి అనుభవాలు వస్తాయి మనకు. ఆ అనుభవాల ద్వారా మనం గ్రహిస్తాం, ఒరే నేను ఆత్మ పదార్థాన్ని అనే విషయము తెలుసుకుంది.
సో ఈ విధంగా చేసి తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే ఆనందాన్ని పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు. నచికేత, నీకు ఆ మార్గం తెలుపబడినట్లు భావిస్తున్నాను, నీకు ఆ విషయం తెలిసినట్లు నేను అనుకుంటున్నాను. మరి మరొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల దయచేసి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకి, బంధువులకి, మీ ధ్యానం గ్రూపులకి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ చేరవేయండి. ఈ భూమి మీద ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మన వేణు పిరమిడ్ మాస్టర్ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం. మిత్రులారా, ఈ లక్ష్యానికి సహకరిస్తున్న మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు, నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.